నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరూ కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంత ఉంది, సో ఎంత పాజిటివ్ ఉంది, 50 ఉందా 60 ఉందా 70 ఉందా. 50 కన్నా తక్కువ పవర్ ఉంటే 100% స్పెల్లింగ్ కరెక్షన్ అవసరం. సో మీ పేర్ల బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 9966000317 లేదా 9121685513 9966000317 9121685513 మీరు వాట్సాప్ చేసినాక 24 అవర్స్ లోపల మీకు క్లియర్గా రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా లక్కీ అని వాయిస్ వస్తుంది. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల లైఫ్ ఎలా ఉంటుంది అది కూడా క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు భార్యాభర్తలు ప్రవీణ్ అండ్ శిరీష, వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో 4 ఏళ్ళు వీళ్ళు ప్రేమలో ఉన్నారు. పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 2వ నెల నుంచే వీళ్ళిద్దరికి మనస్పర్ధలు, కొట్లాట్లు. సో పెద్దవాళ్ళు ఏమంటారు, ఇష్టపడి మీరు ఇష్టపడ్డారా, మేము ఒప్పుకొని 2 పక్కల పెళ్లి చేశాము, ఇప్పుడు విడిపోవాలంటే ఎట్లా? ఇక్కడ ప్రవీణ్లో ఏ నంబర్స్ ఉన్నాయి, శిరీషలో ఏ నంబర్స్ ఉన్నాయి, వీళ్ళ కొట్లాట్ల కారణం ఏంటి? సో వీళ్ళ పేరెంట్స్ వీళ్ళిద్దరు నా దగ్గర తీసుకొని రావడము, ఇద్దరు పేర్లో మార్చాక చక్కగా వాళ్ళ కాపురము చాలా బాగా అయ్యింది. ఒక బాబు, ఒక పాప పుట్టారు. ఇద్దరికి నేనే పేర్లు పెట్టించాను, చాలా బాగున్నారు. అదే ప్రవీణ్, శిరీష విడిపోవాలి ఎందుకు అనుకున్నారు, నేను ఆ పేర్లో అక్షరం మార్చాక లైఫ్ ఎంత బాగుంది, ఇవన్నీ మిరాకిల్స్ లాగా అనిపిస్తాయండి. ఒక అక్షరం మార్పుతో మనలో ఉన్న చెడు బయట వెళ్ళిపోతుంది, ఒక అక్షరం మార్పుతో హెల్త్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి, ఆరోగ్య సమస్యలు వెళ్ళిపోతాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. సో పేరుని ఎంత చక్కగా పెట్టుకుంటామో లైఫ్ అంత చక్కగా ఉంటుంది. ఇదంతా మన నంబర్ గేమ్. సో నంబర్స్ ఎంత బాగుంటాయో మన లైఫ్ అంత బాగుంటుంది. సో ఇక్కడ ప్రవీణ్లో ప్రవీణ్లో 7914555 36 నంబర్ ఉంది. సో న్యూమరాలజీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ నంబర్ 36. 3 జూపిటర్ దేవతల గురు, 6 వీనస్ రాక్షసుల గురు. ఈ 3 6 పక్క పక్కన కూర్చుంటే జీవితం పాడైపోతుంది. సో వీళ్ళే కొన్ని రోజులు దేవతల్లాగా కనబడగలరు, కొన్ని రోజులు రాక్షసుల్లా కనబడగలరు. సో ఈ 36 నంబర్ ఉంటే ఒక 2 గంటలు 3 గంటలు ఒక లవర్గా కలిసినప్పుడు మంచే కనబడుతుంది. సో భర్తగా వచ్చినప్పుడు 24 అవర్స్ ఇంట్లోనే ఉన్నప్పుడు చెడు కూడా కనబడుతుంది. సో ఈ 36 నంబర్ వల్ల కాపురంలో ఇబ్బందులు వస్తాయి, 36 ఎఫెక్ట్ వల్ల కొట్లాట్లు వస్తాయి. వీళ్ళు ఏ పని చేసినా తల తోక లేకుండా చేస్తారు. డిస్ఆర్గనైజ్డ్ వర్క్ ఉంటుంది, ఒక సిస్టమేటిక్ వర్క్ ఉండదు, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది. సో ప్రవీణ్లో 36 వల్ల ప్రవీణ్కి, శిరీషకి మనస్పర్ధలు, కొట్లాట్లు వచ్చాయి. ఈ 36 నంబర్ ఎవరి పేరులో వచ్చినా
కష్టం ఉంటుంది, ఫలితం ఉండదు, తొందరగా డబ్బులు పాడైపోతాయి, రిలేషన్స్ పాడైపోతాయి, హెల్త్ కూడా పాడైపోతుంది. సో కమింగ్ టు శిరీష, ఈ శిరీష పేరులో ఏముందో కూడా చూద్దాం. సో శిరీష SIRISHA 3 1 2 1 3 5 1 4 6 7 10 15 16 నంబర్. ఈ 16 నంబర్ ఎవరి పేరులో వచ్చినా వీళ్ళకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది. లెటర్ ఎస్ ఈజ్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. సో వీళ్ళు ఈ లెటర్ ఎస్ వల్ల కొన్ని రోజులు లైఫ్ బాగుంటుంది, కొన్ని రోజులు లైఫ్ బాగుంది. యూజువల్గా లెటర్ ఎస్ వాళ్ళకి అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ ప్రేమించి చేసుకున్నా, ఎంత ఇష్టపడి చేసుకున్నా అశాంతి, కొట్లాట్లు అండ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటాయి. ఈ శిరీషలో 16 సన్ అండ్ 6 శుక్ర కాంబినేషన్ వల్ల ఫాలింగ్ డౌన్ ఇన్ హెల్త్, ఇన్ వెల్త్ అండ్ రిలేషన్స్. సో 16 ఇస్ వెరీ వెరీ డేంజరస్ నంబర్. 1 9 9 9 1 8 1 10 19 28 29 30 38. సో ఒక పిలిచే పేరులో ఐఐఏ ఇలా ఐఐఏ ఉంటే 19 నంబర్ అర్లీ డెత్ నంబర్, డిప్రెషన్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్ అంటారు. సో శిరీషలో 2 19లు ఉన్నాయి. ఒక్క 19 వచ్చిన హీరో శ్రీహరి, 2 I లో 1 A 19, ఒక 19కే హీ డైడ్ బై ది ఏజ్ ఆఫ్ 45. సావిత్రి ఒక 19కే షీ డైడ్ బై ది ఏజ్ ఆఫ్ 42. సిల్క్స్మిత డైడ్ బై ది ఏజ్ ఆఫ్ 37. ఈ ఐఐఏ ఇస్ ఫర్ అర్లీ డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం అండ్ అర్లీ డెత్. సో శిరీషలో ప్రాబ్లం ఉంది, ప్రవీణ్లో ప్రాబ్లం ఉంది. మనం కరక్షించినాక చాలా బాగున్నారు, చాలా చాలా కలిసిపోయినారు. అంతకుముందు వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉందో అలా మ్యారేజ్ లైఫ్ అలా అంత హ్యాపీగా ఉంది. సో ఈ డిస్ప్యూట్స్ రావడానికి కారణం రాంగ్ నంబర్స్. ఈ రాంగ్ నంబర్స్ని మనం ఒక లెటర్ మార్చి తొలగించాము ప్రవీణ్లో, శిరీషలో. నేను చెప్పిన లక్కీ నంబర్స్ ఫాలో అయ్యారు, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ వేసుకున్నారు. లైఫ్ చాలా బాగుంది. కొన్ని లక్షల సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మీ లైఫ్లో కూడా భార్యాభర్తలకి మనస్పర్ధలు ఉంటే సొల్యూషన్ నా దగ్గర ఉంది. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా చేస్తాను. సో టేక్ మై అపాయింట్మెంట్. సో డైరెక్ట్గా కలవాలనుకి మణికొండలో ఆదివారం పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. అడ్రస్ కోసం స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేస్తే లొకేషన్ పెడతారు. లేదు ఆన్లైన్లో చేసుకుంటాము రాలేమన్నప్పుడు, ఈరోజు మీరు ఫీజ్ పే చేస్తే 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. షీట్ కంప్లీట్ డీటెయిల్ షీట్లో ఉంటాయి. స్పెల్లింగ్ ఎలా మార్చుకోవాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ, కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇచ్చే న్యూమరాలజీ షీట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీ పేరులో బలం తెలుసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. మన పేరులో మంచి నంబర్స్ ఉంటే లైఫ్ చాలా బాగుంటుందండి. ఒక్క రాంగ్ నంబర్ ఉన్న దాని ప్రభావం ఉంటుంది. 12 ఉంటే రివర్స్ లైఫ్ ఉంటుంది, అంటే జీవితం ముందుకెళ్ళి ఒక్కసారిగా తలకిందులైపోతుంది. 13ని మృత్యు నంబరు, హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. 16 ఇస్ ఏ నంబర్ ఆఫ్ ఫాలింగ్ డౌన్, పడిపోవడం డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. 18ని డైవర్స్ నంబర్ అంటాం. 19 ఇస్ ఏ నంబర్ ఆఫ్ అర్లీ డెత్, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం. 27 ఆల్సో ఇస్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 or 13 ఆర్ సేమ్. 33 అనేది ఇతరులకు ఉపయోగపడేవాళ్ళు, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. సో ఈ నంబర్స్ లేకుండా ఉంటే మనం ధన్యులం. ఈ నంబర్స్ ఏ నంబర్ ఉన్నా కూడా మీ పేరులో కరెక్షన్ చాలా చాలా అవసరం. రాంగ్ నంబర్స్ ఉంటే ఏమవుతాయిలే అని మాత్రం అనుకోకండి సార్.
ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966003177996600317, సెకండ్ 9121685513, 9121685513, 9133789199. 8 6 88 1 99 86 88 06 88 88. సో దీస్ ఆర్ ది నంబర్స్. ఈ నంబర్స్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఎంత తొందరగా వీలై తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోండి. ఇది వన్ టైం ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైమ్ హ్యాపీనెస్. సో మీరు ఒకవేళ నేరుగా రాలేకపోతే ఆన్లైన్లో తీసుకున్నా మీరు నా పక్కనే ఉన్నట్టు భావించి మీకు బెస్ట్ కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో న్యూబార్న్ బేబీస్కి అయితే డైరెక్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. న్యూబార్న్ బేబీస్కి ఈ పేరు అనుకుందాము, ఈ పేరు అనుకుందామని దయచేసి పెట్టకండి. న్యూబార్న్ బేబీస్ పేరు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని, మోర్ దెన్ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీ బిడ్డ పుట్టిన డేట్ ప్రకారం పేరు ఏ నెంబర్లో పెట్టాలి, ఎన్ని లెటర్స్లో పెట్టాలి, నాన్నగారు ఒక రీసెర్చ్ చేశారు, ఆ రీసెర్చ్ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 100% మనం ఏ బిడ్డకైతే పేరు పెడుతున్నామో లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. సో మీరు కంపెనీస్ పెట్టబోతున్నా, ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ ఇస్ న్యూమరాలజీ, పవర్ ఆఫ్ న్యూమరాలజీ, స్టార్టెడ్ బై మై ఫాదర్ నెహ్రూ. సో ఇది నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నాన్నగారి నుంచి కంటిన్యూ చేస్తున్నాను, మోర్ దెన్ 20+ ఇయర్స్గా. సో నా అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.